అందరికి నమస్కారం. మనం చూసినట్లయితే ప్రియాంక రెడ్డి విషయంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన సంఘటన మనందరూ తెలిసిందే. ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇలాంటి మంచి పని చేసిన పోలీసులకు కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఇంత సడన్ గా వాళ్ళని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు మనందరికీ తెలిసిందే, పోలీసు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మా మీద రివర్స్ అయ్యారు, మా మీద దాడి జరిగారు, అందుకే మేము ప్రాణరక్షణ కోసం వాళ్ళ మీద కాల్పులు జరగడం జరిగింది, ఆ కాల్పుల్లో వాళ్ళు మృతి చెందారు అని పోలీసు వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉందో కూడా మనం అందరూ ఆలోచించాలి. ఎన్కౌంటర్ ఏ టైంలో చేస్తారో కూడా మన అందరికీ తెలిసిన విషయమే. మనం చూసినట్లయితే దీని వెనకాల ఎవరు కూడా రాజకీయ నాయకుడు కొడుకులు లేరు, బడాబాబు కొడుకులు లేరు అని మనం అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ లేకపోతే ఎందుకు వీళ్ళని ఇంత త్వరగా శిక్షించారు? మనం చూసినట్లయితే ఈ వార్త, ఈ విషయం దేశమంతా వ్యాపించి ఎక్కడ చూసినా కానీ జస్టిస్ ఫర్ దిశ అనే నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేసు ఈ సంఘటనలో కనుక బడాబాబు కొడుకు కానీ రాజకీయ నాయకు కొడుకులు కానీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం, అది బయట పడితే మాత్రం వాళ్ళు తప్పించుకోవడం నిజంగా చాలా అసాధ్యమైన పని. అందుకనే కేవలం ఈ కేసుని ఇంత సడన్గా, ఇంత ఎవరు తెలియని, ఎవరు ఊహించలేనంత విధిగా అంత సడన్గా ఈ కేసుని క్లోజ్ చేశారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సరేనా? అదేవిధంగా మనం చూసినట్లయితే ఎన్నో సంఘటనలు జరుగున్నాయి. మన దేశంలోనే అతి కిరాతకమైన సంఘటన ఏదైనా ఉంది అంటే ఒక నిర్భయ. ఆ నిర్భయ విషయంలో ఉండే నిందితులు కూడా ఈరోజు మనం చూసినట్లయితే జైల్లో ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు మేపుతా ఉన్నారు ఈరోజు కూడా. అలాంటి వాళ్ళకు కూడా ఎవరికి ఏ శిక్ష లేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే 9 ఏళ్ల పసిపాపన, అదేవిధంగా మనం చూసినట్లయితే జస్టిస్ ఫర్ ఆసిఫా, జస్టిస్ ఫర్ మానస, జస్టిస్ ఫర్ ప్రీతి, జస్టిస్ ఫర్ టేకు లక్ష్మి గారు, వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళందరూ కేసులను కూడా, వీళ్ళని కూడా అతి కిరాతకంగా హత్యలు చేసిన సంఘటన మనం చూసాం. మానభంగాలు చేసి హత్యలు చేసిన సంఘటన మనం అందరం చూస్తున్నాం. మరి వీళ్ళ దాంట్లో ఉండే నిందితులను కూడా అదే విధంగా మీరు ఎన్కౌంటర్ చేసే సత్తా దమ్ము వీళ్ళకు ఉందా? మన ప్రభుత్వాలకు ఉందా? మనం చూసినట్లయితే ఆ కేసుల్లో కొన్ని మంది బడాబాబులు ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ కేసులను పక్కదోవర పట్టిస్తున్నారు. కేవలం దీన్ని మాత్రమే ఇలా ఫోకస్ చేసి ఇంత సడన్ గా తీసుకున్నారు అంటే వీళ్ళు కేవలం నిరుపేద కుటుంబం చెందిన వాళ్ళు మాత్రం కాబట్టి, వీళ్ళు ఒక మధ్యతరగతి కుటుంబం. అదే విధంగా మనం చూసినట్లయితే వీళ్ళు ఒక పల్లెటూరు వాతావరణం. నాకు తెలిసిన ఇన్వాల్వ్మెంట్, నాకు తెలిసిన ఒపీనియన్ ఏంటంటే ఎవరో ఒక బడాబాబు కొడుకున్నాడు లేదా బడాబాబు ఉన్నాడు, దీంట్లో ఒక రాజకీయ కుట్ర ఉన్నది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళకి అంత దమ్ము లేదు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు దాడి చేసి రివర్స్ అయ్యేంత సత్తా సామర్థ్యం అయితే లేదు. నేను దీనికి వ్యతిరేకం చెప్పట్లేదు. వీళ్ళు ఎన్కౌంటర్ చేశారని ఎన్కౌంటర్ చేయాలి, నిర్దాక్షిణంగా చంపాలి, ఇలాంటి ప్రజలను సమక్షంలో చంపాలి, ఇంకా మంచి జరుగుతుంది. అప్పుడు ఎవరు కూడా ఇలాంటి దారుణాలు పాల్పడరు. నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు కేవలం సఫారీలు మాత్రమే. ఎవరైతే కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళని ఒక డబ్బు పరంగా లోబరుచుకొని డబ్బు ఇస్తాము అనే విధంగా వీళ్ళని వాడుకున్నారు, వీళ్ళకి ఏ శిక్ష పడకుండా మేము చూస్తామని ఒక హామీ ఇచ్చారు కాబట్టి వీళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అనేది నా వ్యక్తిగత ఇది. ఎందుకంటే మనం చూసినట్లయితే ముద్దాయిలతో ఎవరు కూడా మాట్లాడలేదు, మీడియా ముందుకు తీసుకురాలేదు, వాళ్ళ మాట్లాడటంతో కూడా మాట్లాడలేదు. ఒకసారి మనం ఆలోచించాలి అది కూడా. అదేవిధంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలోనే 2017లో 38 వేల కేసులు మాత్రమే టేకప్ చేశారు, మిగతా కేసులన్నీ పక్క పెట్టేశారు. ఎందుకు అంటే మిగతా కేసులంతా పెద్ద పెద్దలు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, బడాబాబు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు దాంట్లో. అందుకని ఆ కేసులు ఇప్పటికి కూడా ఫైలే చేయలేదు కొన్ని కేసులు అయితే. మరి వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయమా? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఉన్నోడికి ఒక విధంగా, లేనోడికి ఒక విధంగా మన న్యాయ వ్యవస్థ పంప్ చేస్తుంది అని మనకి ఇప్పుడు రుజువైనట్టే కదా. ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలు కూడా ఏంటంటే మీడియా ఏదైతే ఫోకస్ చేస్తుందో అదే విధంగా వెళ్ళిపోతున్నారు, అదే వేలో వెళ్ళిపోతున్నారు. ఇంకో కోణంలో ఆలోచించట్లేదు ప్రజలు కూడా. అరే వీళ్ళు ఇంత సడన్గా చేయడానికి దీనికి కారణం ఏంది? నిజంగా వీళ్ళు నిజంగా ఎంత అటాక్ చేసి అంత దమ్ము ధైర్యం వీళ్ళకు ఉందా? అవి లేదా వీళ్ళు చెప్పేది నిజమేనా అని ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా సూటి ప్రశ్న ఏంటంటే అందరి తరపున నేను ఒకటే తెలియజేస్తున్నాను, మిగతా వాళ్ళ పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, జస్టిస్ ఫర్ ఆసిఫా, జస్టిస్ ఫర్ మానిష, జస్టిస్ ఫర్ ప్రీతి, జస్టిస్ ఫర్ టేకు లక్ష్మి గారు, ఇదే విధంగా ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళ ఉండే నిందితులని మీరు ఎప్పుడు ఎన్కౌంటర్ చేస్తున్నారు, మీకు ఆ దమ్ము సత్తా ధైర్యం ఉందా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ సెలవు తీసుకుంటాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.